మస్ట్ వాచ్ మూవీస్ ఆఫ్ దుల్కర్ సల్మాన్ కొంతమంది స్టార్ కిడ్స్ వాళ్ళ పేరెంట్స్కి స్టార్డమ్ ఉండడం వల్ల యాక్టింగ్ వచ్చినా రాకపోయినా మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు దీనికి మనం పెట్టుకున్న పేరు నెపోటిజం నెపోటిజం ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది యాక్టర్స్ ప్రెషర్ని తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతారు బట్ కొందరు మాత్రం వాళ్ళ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్తో వాళ్ళకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటారు అలాంటి ఒక స్టార్ దుల్కర్ సల్మాన్ యాక్టింగ్లో వాళ్ళ ఫాదర్ని మించిపోయాడు చేసినవి కొన్ని మూవీస్ అయినా క్రేజ్ మాత్రం వేరే లెవెల్ దుల్కర్ కెరీర్ చాలా సెటిల్గా ప్లాన్ చేశారు మమ్ముట్టి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మూవీస్లో ఎంట్రీ అండ్ ఫస్ట్ సినిమాకే ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూ మేల్ అవార్డు అందుకున్నాడు అగైన్ సెకండ్ మూవీకి ఫిలింఫేర్ బెస్ట్ మేల్ అవార్డు తీసుకున్నాడు ఈ విషయం మనలో చాలామందికి తెలీదు ఎందుకంటే మన ఆడియన్స్లో మలయాళం మూవీస్ చూసేవాళ్ళు చాలా తక్కువ మూవీస్తో పాటు కొన్ని గెస్ట్ రోల్స్ అండ్ సపోర్టివ్ రోల్స్లో కూడా యాక్ట్ చేశాడు యాజ్ ఫార్ అస్ ఐ నో దుల్కర్ సక్సెస్కి రీజన్ అయిన స్క్రిప్ట్ సెలక్షన్ చాలా వరకు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ లైఫ్ టీచింగ్ లెసన్స్ ఈ థీమ్స్ను మనం దుల్కర్ సినిమాల్లో చూడొచ్చు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం యాష్ టెన్ సెకండ్ షో ఈ మూవీ దుల్కర్ సల్మాన్ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ ఫస్ట్ అటెంప్ట్లోనే ఫ్లాలెస్గా యాక్ట్ చేశాడు ఇట్స్ ఏ కే ఫిలిం యూ విల్ వాచ్ ఎ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ దిస్ మూవీ హరి అనే రోల్లో దుల్కర్ యాక్టింగ్ ఒక ర్యామ్ లా ఉంటుంది డీక్యూ గ్యాంగ్స్టర్ రోల్ని పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ చేశాడు హరి అనే ఒక కేర్లెస్ గాయ్ మాఫియా గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు అన్నదే ఈ మూవీ స్టోరీ మూవీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ స్టోరీకి రివెంజ్ కాన్సెప్ట్ యాడ్ చేశారు వాచ్ట్ ఆన్ అమెజాన్ ప్రైమ్ అండ్ యూట్యూబ్ యాష్ నైన్ ఓకే కన్మణి మణిరత్నం సార్ డైరెక్ట్ చేసిన బెస్ట్ మూవీస్లో ఇది కూడా ఒకటి దిస్ ఫిల్మ్ ఈస్ అ లవ్ స్టోరీ యంగ్స్టర్స్కి డెఫినెట్గా నచ్చుతుంది కమింగ్ టు స్టోరీ ఆది వీడియో గేమ్ డిజైనర్ అండ్ తారా ఒక ఆర్కిటెక్ట్ స్టూడెంట్ వీళ్ళకి లైఫ్లో చాలా ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి ఆదికి ఫారెన్ వెళ్ళి డబ్బులు సంపాదించాలని అండ్ తారాకి హైర్ స్టడీస్ కోసం ప్యారిస్ వెళ్ళాలని సో వాళ్ళు ప్రజెంట్ని ఎంజాయ్ చేయడం కోసం ది విల్ స్టార్ట్ టు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆ తర్వాత మిగతా స్టోరీ మూవీలో చూడండి ఈ మూవీని చూస్తే మాధవన్ యాక్ట్ చేసిన సఖీ ఫిలిం గుర్తొస్తుంది ఎందుకంటే ఇందులో కొన్ని సీన్స్ ట్రైన్లో కలవడం ఇద్దరు ఇండిపెండెంట్ యాస్పిరెంట్స్ మధ్య లవ్ సిమిలర్ టు సఖీ సఖీ మూవీకి ఇది ఒక సీక్వెల్ అనొచ్చు దుల్కర్ అండ్ ఎట్ దేర్ బెస్ట్ బోర్ కొట్టినప్పుడు చూడండి యు విల్ లైక్ ఇట్ ఈ మూవీ తెలుగు వర్షన్ ఓకే బంగారం అనే టైటిల్తో రిలీజ్ చేశారు దుల్కర్కి నానే వాయిస్ ఓవర్ ఇచ్చారు వాచ్ట్ ఆన్ హాట్స్టార్ యాష్ ఎయిట్ ఖాళీ దుల్కర్ సల్మాన్ అర్జున్ రెడ్డి రోల్లో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా ఈ మూవీ చూడండి మీకే తెలుస్తుంది దుల్కర్లోని డార్క్ సైడ్ని ఈ మూవీలో చూడొచ్చు విత్ క్యారెక్టర్ సిద్ధార్థ్ ఒకేషనల్ యాంగర్ అనే కాన్సెప్ట్ని చాలా బాగా ప్రయన్ చేశారు షార్ట్ టెంపర్ ప్రాబ్లం ఉన్న సిద్ధార్థ్కి తన ట్రావెలింగ్లో ఎదురయ్యే ఒక హోటల్ ఓనర్కి మధ్య క్లాష్ మిగతా స్టోరీ ఏంటి అనేది మూవీలో చూడండి మూవీలో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఓవర్ నైట్లో జరిగే ఇన్సిడెంట్స్ చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి ఈ మూవీ తెలుగు వర్షన్కి టైటిల్ హే పిల్లగాడ వాచ్టాన్ హాట్స్టార్ అండ్ యూట్యూబ్ యాష్ సెవెన్ కన్నుం కన్నుం కొల్లయాడితాల్ ఈ మూవీని తెలుగులో కనులు కనులను దోచాయంటే అనే టైటిల్తో రిలీజ్ చేశారు ట్వంటీ ట్వంటీలో వచ్చి చాలా మంచి హిట్ అయింది కమింగ్ టు స్టోరీ దుల్కర్ ఒక టెక్కిస్ క్యామర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్లో స్పేర్ పార్ట్స్ని ఈజీగా కొట్టేస్తాడు రీతు వర్మ ఏ గర్ల్ నెక్స్ట్ డోర్ అనొచ్చు వీళ్ళ మధ్యలో ఒక లవ్ ట్రాక్ ఇంటర్వెల్లో ఒక పెద్ద ట్విస్ట్ మూవీ చాలా బాగుంటుంది ఇందులో గౌతమ్ వాసుదేవ్ మేనన్ గెస్ట్ రోల్లో యాక్ట్ చేశారు ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫిలిం ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్లో నెంబర్ వన్ ఫిలిం ఇట్ ఆన్ నెట్ఫ్లిక్స్ యాష్ సిక్స్ విక్రమాదిత్యన్ ఇట్స్ ఎ ఇన్స్పిరేషనల్ ఫిలిం తన తండ్రి ఒక దొంగ అయినా సరే కష్టపడి ఒక యంగ్స్టర్ అన్ని అవమానాలను ఎదుర్కొని అదే ప్లేస్కి సివిల్ ఆఫీసర్గా ఎలా అయ్యాడు అన్నదే ఈ స్టోరీ థీమ్ ఈ మూవీలో ఉన్ని ముకుందన్ సపోర్టివ్ రోల్లో యాక్ట్ చేశారు ఈయన మన జనతా గ్యారేజ్ మూవీలో వన్ ఆఫ్ ద విలన్స్గా ప్లే చేశారు నెవర్ అప్ అనే కోర్ట్కి ఈ మూవీ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇట్స్ ఏ మస్ట్ వాచ్ ఫిలిం వాచ్ట్ ఆన్ అమెజాన్ ప్రైమ్ అండ్ మనోరమ యాష్ పై కమటి పాడం ఇట్స్ ఎ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ ఈ మూవీలో దుల్కర్ని టూ షేడ్స్లో చూడొచ్చు దుల్కర్కి ఒకరోజు తన ఓల్డ్ ఫ్రెండ్ నుండి ఒక కాల్ వస్తుంది ఆ తర్వాత దుల్కర్ తన ఫ్రెండ్ని వెతుక్కుంటూ వెళ్తాడు ఈ సర్చ్లో తన పాస్ట్ అతన్ని ఎలా వెంటాడింది అనేది మూవీలో చూడండి రన్ టైమ్ త్రీ అవర్స్ ఉంటుంది ఎందుకంటే మూవీలో చైల్డ్హుడ్ పాస్ట్ ప్రజెంట్ ఇలా మూడు ఫేజెస్ని చాలా బాగా చూపించారు ఇట్స్ ఎ బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ వాచ్ట్ ఆన్ హాట్స్టార్ యాష్ ఫోర్ కామ్రేడ్ ఇన్ అమెరికా యాజ్ టైటిల్ సజెస్ట్ మూవీని కమ్యూనిజం బ్యాక్డ్రాప్లో స్టార్ట్ చేశారు బట్ ఎట్ ద ఎండ్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ ఒక కామ్రేడ్ తన లవర్ పెళ్ళి ఆపడానికి వీసా లేకుండా ఇల్లీగల్గా అమెరికా వెళ్ళడానికి ఎలా స్ట్రగుల్ అవుతాడు అనేదే ఈ మూవీ ప్లాట్ ఎట్ లాస్ట్ ఏం జరిగింది అని మూవీలో చూడండి క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం పిచ్ ఎక్కిపోద్ది లవ్ విత్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనే ఒక కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ అండ్ ఆల్సో యూట్యూబ్ యాష్ త్రీ బ్యాంగ్లూర్ డేస్ ఈ మూవీని మినీ వర్షన్ ఆఫ్ హ్యాపీ డేస్ అనొచ్చు ముగ్గురు కజిన్స్ వాళ్ళ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ని అండ్ పర్సనల్ లైఫ్ని ఎలా చూజ్ చేసుకున్నారు ఎట్ లాస్ట్ వాళ్ళ డ్రీమ్ లైఫ్ని ఎలా అచీవ్ చేసుకున్నారు అనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఈ మూవీలో దుల్కర్ని ఒక బైక్ రేసర్గా చూడొచ్చు అండ్ మాలీవుడ్ క్యూట్ కపుల్ ఫాహద్ నజరియా పర్ఫార్మెన్సెస్ వర్ టూ గుడ్ ఇన్ దిస్ మూవీ ఇట్స్ అవైలబుల్ ఆన్ స్టార్ యాష్ టు ఉస్తాద్ హోటల్ ఈ మూవీ చూశాక ఫుడ్ అండ్ హంగర్ ఈ రెండింటి మీద రెస్పెక్ట్ పెరుగుద్ది ఆన్ పీపుల్ హూ ప్రిపేర్ ఫుడ్ మన పర్స్పెక్టివ్ మారిపోద్ది అండ్ టు పీపుల్ హూ లవ్ కుకింగ్ వాళ్ళకి ఈ మూవీ ఒక ఐ ఫీస్ట్ మూవీలో ఓల్డ్ క్యారెక్టర్ చేసిన తిలక్కన్ లివ్డ్ ఇన్ హిస్ రోల్ ఒక యాస్పైరింగ్ చెప్ రోల్లో దుల్కర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో ఈ మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది ఇటువంటి మూవీస్ నెవర్ బిఫోర్ ఈ మూవీ తెలుగు వర్షన్ని జంతా హోటల్ అనే టైటిల్తో డబ్ చేశారు వాచ్ట్ ఆన్ హాట్స్టార్ యూట్యూబ్ యాష్ వన్ చార్లీ మీరు డీక్యూ మూవీస్లో ఒకే ఒక్క బెస్ట్ మూవీ సజెస్ట్ చేయండి అంటే నేను మీకు సజెస్ట్ చేసే మూవీ చార్లీ ఈ మూవీ చూసిన తర్వాత మీరు డీక్యూ పర్ఫార్మెన్స్కి ఫ్యాన్ అయిపోతారు అండ్ ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా అస్సలే కొట్టదు కమింగ్ టు స్టోరీ టెస్సా అనే ఒక అమ్మాయి కొత్తగా రెంట్కి దిగిన ఒక అపార్ట్మెంట్లో తనకంటే ముందు రెంట్కి ఉన్న ఒక ఆర్టిస్ట్ అండ్ క్రియేటివ్ పర్సన్ని వెతుకుతుంది ఎట్ ద ఎండ్ ఏం జరిగింది అనేదే మూవీలో చూడండి సుందర్ మ్యూజిక్ ఈ మూవీకి హైలైట్ అనే చెప్పాలి వాచ్ట్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఈ వీడియోలో మనం కవర్ చేయని మూవీస్ని మస్ట్ వాచ్ దుల్కర్ సల్మాన్ మూవీస్ వీడియో పార్ట్ టూలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇఫ్ యు లైక్ ద కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్